ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతేవాని జ్ఞః కన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు ఈ యొక్క జూన్ మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి, అదే విధంగా ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉంటూ ఏ ఏ సమయాల్లో ఏ ఏ తేదీల్లో ఏ గ్రహాలు మారనున్నాయి, అదే విధంగా ఈ నెలలో మనకి శని భగవానుడు అంటే కర్మకారకుడైన శని భగవానుడు వక్రిస్తున్నాడు కూడా, అది ఏ తేదీలో ఏ సమయంలో వక్రిస్తున్నాడు, దానివల్ల కలిగేటువంటి లాభాలు కూడా మనం తెలుసుకుందాం। ఇక్కడ గనక చూసుకున్నట్లయితే ముందుగా మేషంలో రాహువు శుక్రుడు ఉన్నారు, ఆ యొక్క శుక్రుడు 18వ తేదీ వృషభంలోకి మారుతున్నాడు, అదేవిధంగా వృషభ రాశిలో రవి బుధులు ఉంటూ ఆ యొక్క రవి 15వ తేదీ మనకి మిథునంలోకి మారుతూ ఆ యొక్క బుధుడు వక్రించున్నాడు। ఇక దాని తర్వాత గనక చూసుకున్నట్లయితే కేతు తులలోని మరియు శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తూ కుంభంలో ఉన్నటువంటి శని వక్రగతి ప్రారంభం కాబోతుంది, ఎప్పటి నుంచి వక్రిస్తున్నాడు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇతను 5వ తేదీ 6/2022 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో 6 నెలల్లో అర్ధరాత్రి సమయంలో 1:45 వక్రిస్తున్నాడు శని భగవానుడు, గుర్తుపెట్టుకోండి। అదేవిధంగా మీనరాశిలో గురుకుజులు సంచారం జరుగుతూ ఆ యొక్క కుజుడు 28 జూన్ నుంచి మేషంలోకి వస్తున్నాడు, అంటే ఆల్మోస్ట్ ఈ నెలంతా కూడా కుజుడేమో గురువుతో కలిసే ఉంటాడు మీనంలో। శని వచ్చాడు కదా కుంభంలో కనుకునేసరికి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు, దాని యొక్క పరిణామం ఏంటి, మిగతా గ్రహాల యొక్క స్థితి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, అంటే మీ యొక్క స్థితి కానివ్వండి, ధనం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వివాహ ప్రయత్నాలు కానివ్వండి, సంతాన ప్రయత్నాలు కానివ్వండి, రాజకీయ ప్రయత్నాలు కానివ్వండి, అదేవిధంగా వ్యాపారము రైతులకి వీరందరికీ కూడా ఏ ఏ విషయాల్లో ఎలా ఉంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఇక కుంభరాశి వారి గణం చూసుకున్నట్లయితే ఈ యొక్క 5వ తేదీ 1:45 అర్ధరాత్రి నుంచి రాశినాథుడు వక్రిస్తున్నాడు, ఎప్పుడైతే రాశినాథుడు వక్రిస్తున్నాడో మకరంలోకి వెళ్తున్నాడో మీరు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారడం జరుగుతుందని దీని యొక్క సంకేతం। అలాగే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి, రావాల్సినటువంటి ధనం మీకు రావడం జరుగుతుంది అనేటువంటి సందేహం లేదు, అందులో ముఖ్యంగా కొంత మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల కొంతవరకు మీకు ధనయోగాలు కనబడుతున్నాయి, కాకపోతే రాశిలో ఈ యొక్క శని వక్రిస్తూ 3వ స్థానంలో రాహు ఉన్నాడు, 28వ తేదీ తర్వాత మీరు మధ్యవర్తిత్వంగా చేసే విషయంలో 28వ తేదీ నుంచి కొంత జాగ్రత్త తీసుకోవాలి, 28వ తేదీ వరకు బాగుంటుంది అనేటువంటి సందేహం లేదు, కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చేయాలనేటువంటి కొంత ఓవర్ కాన్షియస్ కావచ్చు లేనట్లయితే కొంత భయంలో కావచ్చు కొంత ఉంటూ ఉంటారు ఈ మాసంలో మీరు, అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మాసంలో 28 తర్వాత మీరు ఏదైనా మధ్యవర్తిత్వం ఉండే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, సిబ్లింగ్స్తో కొంత జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ తమ్ముళ్ళకి అన్నలకి కారకుడైనటువంటి కుజుడు వెళ్ళి రాహుతో కలుస్తున్నాడు, అలాగే ప్రాపర్టీస్ మూలంగా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి, రైతులు పండగ చేసుకునేంత లాభాలు వస్తాయి, మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ విద్యార్థులకి ఒక మంచి రూట్ కనబడుతుంది, విద్యా సంబంధించిన విషయాల్లోనది మీరు చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు, అలాగే మీరు ఏదైతే ఒక బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఆర్గనైజేషన్ కావచ్చు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఏవైనా సరే నిర్మిద్దాం అనుకునేటువంటికి ఈ యొక్క మాసం కుంభం వారికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కొంతమంది ఈ సంతాన సంబంధించిన విషయంలో రకరకాల టెక్నాలజీలు ఇవాళ రేపు మారి ఆ యొక్క ప్రయత్నాలు ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నాలు ఫలించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, మరియు మీ సంతానం గురించి మీరు ఏదైతే కొన్ని వాళ్ళ గురించి ఏదైనా ఒక స్థలం కావచ్చు గృహం కావచ్చు లేనట్లయితే వారి కోసం ఏదైనా విద్యా సంబంధించినటువంటి తీసుకునే స్టెప్స్ చాలా మంచి స్టెప్స్ అయి ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు, అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండండి, మరియు రుణాలు లభిస్తాయి కోర్టు కేసు వ్యవహారాల్లో చాలా చక్కటి అంటే మీ వైపు విజయం వరించేటువంటి ఆస్కారం కనబడుతుంది కోర్టు కేసు వ్యవహారాల విషయంలో, అలాగే
మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగంలో మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో మీరు ఆ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలాగే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో పూర్వం నుంచి వస్తున్నటువంటిది మీ తండ్రి గారికి వచ్చినటువంటి ఆస్తుల విషయంలో చిన్న చిన్న బంధువర్గంలో కావచ్చు చిన్న చిన్న తారతమ్యాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాల విషయాల్లోని తండ్రి గారి ఆరోగ్య విషయంలోని ప్రధానంగా జాగ్రత్తగా ఉండండి. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కోకొల్లలుగా వచ్చి పడతాయి, దాని గురించి ఏమీ చింతించాల్సిన అవసరం లేదు. కాకపోతే అలా అని ఇంట్లో కూర్చుంటే రావండి, కాస్త ప్రయత్నం చేయండి, మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంత వ్యాపారాల మూలంగా కొంత లాభాలు వస్తున్నాయి. రియల్ ఎస్టేటు వ్యాపారము, రైతులు ఏదైనా కౌలుకు తీసుకొని చేసేటువంటి కొత్తగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ ఉంటారు, ఆ యొక్క విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే లలితా సహస్రనామాలు వినండి. ఎక్కువగా మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడైనా, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది కాబట్టి ఉండాలి కాబట్టి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ దాని యొక్క ఫలితాన్ని కూడా స్వామివారికే సమర్పిస్తున్నామనేటువంటి భావనతో చేయండి, మీరు ఇబ్బందుల్లో పడకుండా ఉంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాల్ని నేను మీకు చెప్పబోతున్నాను. మనం గోచార ఫలితాల కంటే కూడా మన యొక్క జన్మజాతక ఫలితాలను ముఖ్యంగా చూసుకోవాలి. వాటిని ఎలా చూడాలి, ఏమిటి పద్ధతి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు ఏ తారీఖుని జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు, ఏ సమయంలోని ఎక్కడ జన్మించారు, ఈ ఐదు అంశాలు తీసుకోవాలి. తీసుకొని తారీఖును బట్టి మీరు జన్మించినప్పుడు ఏ నక్షత్రం ఉంది ఆ రోజు, ఏ రాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు, మీరు జన్మించిన సమయాన్ని బట్టి ఏ లగ్నము గడుస్తుంది, ఆ యొక్క లగ్నం నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, దాని మూలంగా మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశా భుక్తి అంతరాలు ఏమిటి, ఆ దశానాథుడు కానీ భుక్తినాథుడు కానీ అంతర్నాథుడు కానీ ఎటువంటి యోగాలలో కలిగి ఉన్నారు, ఆ యొక్క యోగాలు మీకు ఏమి ఇవ్వబోతున్నాయి, అంటే ఒక ధనయోగాన్ని ఇవ్వబోతుందా, ఉద్యోగ యోగాన్ని ఇవ్వబోతుందా, వివాహాన్ని ఇవ్వబోతుందా, లేనట్లయితే మీరు చేస్తున్నటువంటి వ్యాపార యోగాన్ని ఇవ్వబోతున్నాయా, ఏదైనా యాక్సిడెంట్ యోగం ఉందా, లేకపోతే నష్టం జరగబోతుందా, బాగా కలిసి రానుందా, ఒకవేళ కలిసి రానుంటే ఏ వ్యాపారం ద్వారా ఏ ఉద్యోగం ద్వారా ఇండియాలో ఉంటే బాగుంటుందా, అమెరికాలో ఉంటే బాగుంటుందా, విదేశీ యోగం ఉందా లేదా, ఇలాంటి అన్ని విషయాలు కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, అన్నీ నా జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అని. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా జాతకం అనేటువంటిది రెండు విధానాలుగా ఉంటుంది. ఒకటి మీ యొక్క పర్సనల్ చార్ట్, అంటే మీ జన్మజాతకము, మీ దశలు, మీ కర్మల ద్వారా ఏర్పడతాయి. మీ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాలనేటువంటిది మీరు పూర్వజన్మలో చేసిన కర్మ ద్వారా వస్తూ ఉంటుంది, అది మీ పర్సనల్ చార్ట్. రెండవది ఏంటంటే ఇక్కడ గోచార గ్రహాలు, అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, వీటి ఆధారంగా మీ మూమెంట్లో కొంత తేడా వస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణ ఎలా అంటే మన నిత్య జీవితంలో మనం చక్కగా బయటకు వెళ్ళడానికి ఆరోగ్యంగా ఉన్నాము, రెడీగా ఉన్నాము, కారు కూడా రెడీగా ఉంది, అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ బయటికి వెళ్ళడానికి బయట కర్ఫ్యూ ఉందనుకోండి ఎలా వెళ్తాం, వెళ్ళలేము. అలా కాదు వెళ్ళడానికి ఒక తోవంతా ట్రాఫిక్ జామ్ అయింది, ఇంకో రూట్ మాత్రం బాగుందని మనకు తెలిసింది అనుకోండి, అప్పుడు ఈ రూట్లో వెళ్లకుండా ఇంకో రూట్లో వెళ్తాం. అంటే ఏంటి, మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఫలానా రూట్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపోతాము అని, ఇంకో రూట్లో వెళ్తే నువ్వు చేరుకోగలవు అని చెప్పి తెలుసుంటే ఏమవుతుంది మనకి, ఎలా అయితే ఆ రూట్ ఆ మార్గం ద్వారా వెళ్లకుండా మరొక మార్గం ద్వారా వెళ్ళి మన పనుల్ని సునాయాసంగా విజయవంతంగా ఎలా పూర్తి చేసుకుంటామో గోచారం కూడా అలా ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఈ ప్రయత్నం చేసే ప్రయత్నంలో జాగ్రత్తగా ఉండవు, ఇక్కడ నువ్వు డబ్బులు ఇవ్వకు, లేకపోతే ఇక్కడ నువ్వు విదేశాలకు ప్రయత్నించు, లేనట్లయితే ఎప్పటి నుంచి నీకు కలిగే యోగం ఉంది అనేటువంటిది, లేదా ధన విషయంలో ఎలా ఉండాలి అనేటువంటి గోచార బలం చెప్తూ ఉంటుంది బయట ఉన్నటువంటి పరిస్థితిలాగా. అప్పుడు మీ బలము, మీ యొక్క ప్రయత్నము, బయట ఉన్న సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటూ మీరు ఎలా అయితే ముందుకు సాగుతూ మీ యొక్క జీవితాన్ని విజయవంతం చేసుకుంటారో, అదేవిధంగా గోచారంలో ఉన్న గ్రహాల యొక్క బలాబలాలను తెలుసుకుంటూ
గోచార ఫలితాలను తెలుసుకుంటూ మన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాన్ని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే ధనము సమయము వృధా అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఇది ఈ యొక్క గోచార ఫలితాలు. మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహాలు మరియు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.